కేసీఆర్ను బంగారు పల్లకీలో మోస్తున్న ఏపీ మంత్రి. తెలంగాణ సీఎం కేసీఆర్కు సొంత రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ అంతే స్థాయిలో అభిమానులు పెరిగిపోతున్నారు. ఆయన ఏపీకి మద్దతు తెలుపుతూ మాట్లాడిన సందర్భాల్లో తమ అభిమానాన్ని ఇక్కడి కొన్ని వర్గాలు చాటుకుంటున్నాయి. అవి ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా మంట పుట్టించేలా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఆగ్రహం కలిగించేలా, పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ను ఆకాశానికి ఎత్తేసేలా చేయడం వెనుక ఎవరిదైనా బిగ్ హ్యాండ్ ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కేసీఆర్కు సన్నిహితంగా వ్యవహరించే మంత్రి ఇవన్నీ చేయిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. తనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఆశించిన పదవి దక్కకపోవడంతో ఇలా కేసీఆర్ను ఇలా దగ్గరుండి భుజాలపై మోయిస్తున్నారనే గుసగుసలు అధికంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయనకు ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ఆయన కేంద్రాన్ని నిలదీసినప్పుడు ప్రజలందరూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మూడో కూటమి ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవం కాపాడతామని, అన్ని రాష్ట్రాల తరఫున హస్తినలో గళం విప్పుతానని చెప్పిన రోజు కూడా ఆయనకు గతంలో కంటే ఎక్కువ స్థాయిలో అభినందనలు దక్కాయి. తాజాగా రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేయడంలో యాదవులకు ప్రాధాన్యమిచ్చి ఒక టికెట్ కేటాయించినందుకు ఏపీలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వీటన్నింటి వెనుక ఉన్నది ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడే అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబుకు యనమల అత్యంత ఆప్తుడిగా పేరొందారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్కు కూడా ఆయన అంతే సన్నిహితుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. గతంలో కేసీఆర్ యనమలపై ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. గతంలో యాదవులకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పినప్పుడు విజయవాడతో పాటు యనమల సొంత జిల్లా తూర్పుగోదావరిలో యాదవులు భారీ సంఖ్యలో క్షీరాభిషేకాలు నిర్వహించడంలోనూ యనమల పేరు విపరీతంగా వినిపించింది. ఇదే సమయంలో ఏపీలో యనమల రామకృష్ణుడు కూడా రాజ్యసభ టికెట్ కోసం చంద్రబాబు మీద తన శక్తి వంచన లేకుండా ఒత్తిడి తెచ్చారు. కానీ చివరకు ఆయనకు నిరాశ ఎదురైంది. మరోవైపు ఆయన వియంకుడు పుట్ట సుధాకర్ యాదవ్కు టీటీడీ బోర్డు ఇంకా ఇవ్వడం లేదని అసంతృప్తి కూడా ఉంది. అంతేగాక ఆయన టికెట్ ఆశిస్తున్న కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో డిఎల్ రవీంద్రను తెరపైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే యనమల ఇలా కేసీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో కేసీఆర్తో కూడా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగానే ఉన్నా ఎంతైనా పొరుగు రాష్ట్ర సీఎం తీసుకున్న నిర్ణయాలను ఇలా పొగిడేయడం జీర్ణించుకోలేరు కదా. మరి ఇవన్నీ తెలిస్తే చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.